ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా, ఈ ప్రభుత్వం రైతు భరోసా, గత ప్రభుత్వం రైతు బంధుగా, ఇక రైతు భరోసా పెట్టుబడి సాయం కింద 7,500 రూపాయలు ప్రతి ఎకరానికి త్వరలోనే విడుదల చేయబోతున్నారు. అయితే ఇందులో దీనికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ సమాచారం ఏముంది? బడ్జెట్ ఆల్రెడీ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్లో రైతు భరోసాకు, అదేవిధంగా రైతు రుణమాఫీకి ఎంత నిధులు కేటాయించారు? ఇక రైతు భరోసా డబ్బులు ఏ తేదీ నుండి జమ అవుతాయి? సో ఎవరెవరికి జమ అవుతాయి? ఇందులో సూటిగా ప్రశ్న అండి మీ అందరికీ. ఇక రైతు భరోసాకు సంబంధించి ఈసారి రైతు భరోసా అనేది 2024 సంవత్సరంలో భాగంగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరి నిజంగానే అమలు చేస్తుందా అవుననుకునేవారు కింద కామెంట్ సెక్షన్లో వేసాను, తెలియదనుకునేవారు నో అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఒపీనియన్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఈరోజు రైతు రుణమాఫీ అనేది మొదటి విడత ఇప్పటికే అకౌంట్లో అయితే డబ్బులు జమ అవుతున్నాయి, కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. అయితే రెండో విడత, అదేవిధంగా మూడో విడత డబ్బులు ఏ తేదీ నుండి జమ అవుతాయి? సో ఆలోపు ఏమైనా డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలా, ఏమైనా డాక్యుమెంట్లు అవసరం పడతాయా, మొదటి దఫాలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఏమైనా కొత్తగా యాడ్ చేయడానికి అవకాశాలు అయితే ఉందా, ఇలాంటి సమాచారం. ఇక ప్రభుత్వం నుంచి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ అనేది అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. అందరూ కూడా లైక్ చేసి మిత్రులందరికీ, తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఆ రైతు ఆ భరోసా అనేది మార్చినప్పుడు ఎకరానికి 7,500 రూపాయలు, రెండు విడతలో 15,000 రూపాయలు అయితే ఇవ్వాలి. ఇందులో ప్రధానంగా 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాలకు ఇవ్వాలా, 15 ఎకరాల వరకు ఇవ్వాలా, 20 ఎకరాల వరకు ఇవ్వాలా అనేది మీ ఒపీనియన్ను మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీనివల్ల ప్రభుత్వానికి మన విజ్ఞప్తుల కోసం మనం ఏమనుకుంటున్నాము అనేది ఆ ప్రభుత్వానికి చేరే అవకాశాలు అయితే ఉంది. ఇక ప్రభుత్వం నుంచి ఏదైతే ఇప్పటికే అసెంబ్లీలో అయితే రైతు రుణాఫీకి సంబంధించి కొంతమందికి 7 నెలల వడ్డీ దాదాపు 9,000 రూపాయలు జమ చేస్తేనే, అంటే 1 లక్షలోపు రుణాలు తీసుకున్న వారికి అసలు కంటే ఎసరు అన్నట్టు మిగతాది ఆ రుణమాఫీ దేవుడెరుగు, మిగతా కొసలు కడితేనే అసలు రుణమాఫీ అవుతుంది అని చెప్పేసి ఈ రకంగా కొంతమంది ఇబ్బందులు అయితే ఉన్నాయి. కొంతమంది రేషన్ కార్డు సంబంధించి ముడిపడడం వల్ల కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వలేదని, ఆధార్ కార్డు, అందులో పట్టా పాస్ పుస్తక నెంబర్ ఇలాంటి మిస్టేక్స్ ఉండడం వల్ల, కొంతమందికి ఏమో ఆ ఒక కుటుంబంలో 4 ఉన్నట్లయితే 4 కూడా వివిధ భూములు పంచుకున్నట్లయితే వారికి అందులో ఒకరికి మాత్రమే అయిందట. ఇక ప్రధానంగా కొంతమందికి ఏమో పూర్తి స్థాయిలో, అనగా లిస్ట్లో పేరు ఉండి తర్వాత బ్యాంకు వెళ్ళినప్పుడు రుణమాఫీ అయితే కాలేదంటున్నారు. కొంతమంది రిన్యువల్ చేసుకోకపోవడం వల్ల అంటున్నారు. కొంతమంది ఏమో ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం మనకు 2018 డిసెంబర్ 9 నుంచి ఇక ఏదైతే 2023 మనకు ఆల్రెడీ చెప్పేసింది కాబట్టి 12 ఈ మధ్య, అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ మధ్య కాలంలో టైం పీరియడ్ అనేది పెట్టింది కాబట్టి ఆలోపు తీసుకున్న వారు రుణమాఫీ అవుతుంది. కానీ ఈ మధ్యలో ప్రభుత్వం ఫోర్స్ చేయడం వల్ల రుణమాఫీ కొత్తగా రిన్యువల్ చేశారట. వాళ్ళు 2023 తర్వాత ఏదైతే డిసెంబర్ తర్వాత రావడంతో కొత్త రుణాల కింద వచ్చారు, అటువంటి వారికి కావడం లేదంటున్నారు. ఇలా ఇక కొత్త రుణాలకు సంబంధించి కూడా కొన్ని లోపాలు అయితే కనబడ్డాయట. అందులో ప్రధానంగా పట్టా పాస్ పుస్తకం ఇస్తేనే లోన్లు ఇస్తామని, అది 1B పాన్ ఇస్తే సరిపోతుందని అధికారులు కొత్త రూల్స్ ప్రకారం కొత్త గైడ్లైన్స్ అయితే వచ్చాయట. సో ఇక కొత్త రూల్కు సంబంధించి ఇందులో ప్రధానంగా సేద్యం కోసం అయితే 72,659 కోట్ల రూపాయలే కేంద్రంలో అయితే, అంటే బడ్జెట్ అయితే మనకు నిధులు అయితే కేటాయింపులు అయితే జరిగిందనమాట. రైతు భరోసా కింద మనకు 11,395, అంటే గతంలో రైతు బంధు కింద ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తే 7,500 కోట్ల రూపాయలు అయితే అవసరమైంది. ఇప్పుడు ప్రస్తుతానికి అది డబల్ చేసినట్లయితే దాదాపు 15,000 కోట్ల రూపాయలు అయితే అవసరమవుతాయి. ఇందులో ప్రధానంగా ఇప్పుడు రైతు భరోసా కింద కేటాయింపులు జరిగిందేమో ఇక్కడ స్పష్టంగా చూసుకోవచ్చు, 11,395 కోట్లు. అంటే ఇప్పుడు 5 ఎకరాల వరకు రైతు బంధు వేయాలా, 10 ఎకరాల వరకు రైతు బంధు, లేదంటే 15 ఎకరాల వరకు, 20 ఎకరాల వరకు రైతు బంధు వేయాలనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటే అందరికీ రైతు బంధు ఇవ్వకపోవచ్చు, ఇందులో చాలామందికి అనర్హులు అయితే గుర్తించబడతారు. ఇక
ఇక దాంతోపాటు రైతు బీమా కూడా అందరు కూడా అప్లికేషన్లు అయితే చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే 3 ఆగస్టు వరకు అప్డేట్ అయితే ఇచ్చారు. రైతు రుణాలకు సంబంధించి దాదాపు 31,000 కోట్ల రూపాయలు అయితే అవసరం పడుతున్నాయి, కానీ ఇప్పుడు కేటాయించింది 15,000 కోట్లు, అంటే చాలా తక్కువ మొత్తంలో కేటాయించారు. మరి బడ్జెట్ సంబంధించి అందరికీ సెకండ్ విడత సంబంధించి థర్డ్ విడత అయితే ఉంది కాబట్టి ఇప్పటికే 100,000 వరకు రుణాలు చేశారు. మరి ఏదైతే సెకండ్ విడతకు సంబంధించి ఇందులో ప్రధానంగా మనకు 150,000 వరకు తీసుకున్న వారికి రుణమాఫీ అయితే కాబోతుంది. థర్డ్ విడత అనేది నెక్స్ట్ సీజన్లా లేదంటే మొత్తానికి 15 ఆగస్టు వరకు మాత్రమే కట్ ఆఫ్ అనేది నిర్ణయించారు కాబట్టి ఆలోపు చేస్తారా చేయాలనుకుంటున్నారా అది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా కొత్తగా ఈసారి రైతు భరోసాకు సంబంధించి కూలీలకు 12,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారట. సో ఇందులో కూడా కొన్ని రూల్స్ అనేది ఏ రకంగా ఇస్తే బాగుంటుంది అనేది మీరు అంటే నిజంగా రైతులకు సంబంధించి భూమి లేని వారికి అంటే దీనిలో ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టమంటారా ఏందనేది కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజే. అంటే రైతు భరోసా అనేది ఎకరానికి 7,500 రెండు విడతలు కలిపితే 15,000 రూపాయలు అయితే ఇవ్వాలి. ఇప్పటికే జూన్ నెల కానీ జూలై నెలలో కానీ ఆల్రెడీ విడుదల చేయాల్సి అయితే ఉంది. ఖరీఫ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి అయితే ఇందులో ఇప్పటికీ 1 ఆగస్టు అయితే వస్తుంది. మరి 1 ఆగస్టు నెల అనేది దాదాపు స్టార్టింగ్ రాబోతుంది కాబట్టి ఆ పంట పెట్టుబడికి సంబంధించి ఏదైతే ఎంతమంది ఏ ఏ పంటలు వేసారనేది ఇప్పటికే కొన్ని పైలట్ ప్రాజెక్టుల కింద అయితే నిర్ధారించారట. ఆ డేటా అనేది అధికారుల దగ్గర ఉంది, అవి వాటితో పాటు అసెంబ్లీలో చర్చించి డబ్బులు విడుదల చేస్తామంటున్నారు కాబట్టి మనకు ఈ అసెంబ్లీ సెషన్ బడ్జెట్ ముగిసిన తర్వాత మనకు 1 ఆగస్టు వచ్చే అవకాశాలు అయితే పూర్తి స్థాయిలో అయితే ఉన్నాయి. చాలామంది అనర్హుల లిస్ట్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉందట. సో మొత్తం మీద అయితే ఆ రైతు బంధుకు సంబంధించి గత ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా మార్చినప్పుడు ఇలాంటి రూల్స్ గైడ్లైన్స్ అనేది త్వరలోనే మనకు ఆల్రెడీ వీళ్ళందరూ కూడా ఇవ్వమని చెప్పేశారు కాబట్టి అవే రూల్స్ అయితే ఉండబోతున్నాయి. సో మీరేమనుకుంటున్నారు ఎంత వరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది 5 ఎకరాలా 10 ఎకరాలు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక మిత్రులందరికీ కూడా చాలామంది అంటున్నారు 5 ఎకరాల వరకు ఇస్తే లేదంటే 10 ఎకరాల వరకు ఇస్తే సరిపోతుందని చాలామంది అయితే అంటున్నారు. ప్రభుత్వం మరి దీన్ని ఒపీనియన్గా లేదంటే అందరి ప్రజాభిప్రాయ సేకరణ కూడా చెప్పేశారట, దీన్ని ప్రామాణికంగా తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. ప్రభుత్వం నుంచి త్వరలోనే డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి అండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్.